Namaskarams, Master C.V.V, to your lotus feet. Master E.K. Garu, Rashinchinatuvanti, Master C.V.V, ani pustakanni parichayam cheyadam na adrushtanga bhavistunnanu. Master E.K. Garu, ee pustakanni 5 adhyayalaga vibhajincharu. Avi emanaga, 1 జీవిత సంగ్రహము, 2 మాస్టర్ గారి యోగ మార్గము, 3 ఆధ్యాత్మిక పరిణామము, 4 సృష్టి నిర్మాణము, 5 యోగ మార్గ పరివ్యాప్తి. మొదటి అధ్యాయంలో మాస్టర్ ఈకే గారు మాస్టర్ సివివి గారి జన్మ వృత్తాంతము, జీవితమును అద్భుతంగా కన్నులు కట్టినట్టు వర్ణించినారు. ఒక మహానది అతి మామూలు ప్రదేశంలో ఉద్భవించినను కాలక్రమమున సాగర సంఘం వేళకు పుణ్యతీర్థములు సంతరించుకొని జీవులను తరింపజేయనట్లుగా సామాన్య కుటుంబంలో పుట్టిన మాస్టర్ సివివి గారు కాలక్రమమున తనలోని దైవీ వైభవమును వికసింపజేసుకొని తద్వారా మానవ కోటిని ఉద్ధరించారు. మాస్టర్ సివివి గారు 1868 సంవత్సరం 4 తేదీ కుంభకోణ పట్టణమునందు ఉప్పుస్వామి మరియు కామమ్మ గారు అనేది నియోగి బ్రాహ్మణ దంపతులకు జన్మించారు. వీరిది మధ్యతరగతి కుటుంబం. సాంప్రదాయమును అనుసరించి ఆ బాలునికి 11 రోజు వెంకటస్వామిరావు అని నామకరణం చేశారు. 5 ఏట ఉపనయనం జరిగిన పిమ్మట మాస్టర్ సివివి గారి ప్రాథమిక విద్యాభ్యాసము కుంభకోణమున, ఉన్నత విద్యాభ్యాసము శ్రీరంగమున జరిగినది. 12 వయసులో రుక్మిణియమ్మ అను బాలికకు మాస్టర్ గారికి వివాహం జరిగినది. సంప్రదాయ సిద్ధమైన గృహస్థ జీవితమును కొనసాగించుచు 18 సంవత్సరం లోపల తెలుగు, సంస్కృతము మరియు ఆంగ్ల భాషలను అభ్యసించారు. వీటితో పాటు ఆధ్యాత్మిక యోగ విద్యలలో కూడా పరిపూర్ణతను సంపాదించారు. 36 వయస్సు వరకు సాగినటువంటి రుక్మిణి అమ్మగారి సహచర్యంలో వీరికి 3 కుమారులు, 3 కూతుళ్ల సంతానం కలిగింది. వారి 36 సంవత్సరంలో రుక్మిణి అమ్మగారు దేహాన్ని చాలించారు. ఆ తర్వాత తమ 38 ఏట వెంకమ్మ గారిని మరలా వివాహం చేసుకుంది. వారి ద్వారా 3 కుమారులు, 1 కూతురు సంతానం కలిగింది. రుక్మిణి అమ్మగారి సహచర్య కాలమంతా ధన సుఖార్జన కొరకు వినియోగించిన పిమ్మట వెంకమ్మ గారి సహచర్యంలో మాస్టర్ గారి యోగ జీవితం మరింత ప్రస్ఫుటమై ఇతరులకు కూడా వ్యక్తమై సాగింది. వారు యోగిగా వికసించి మాస్టర్ గారిగా పరిణామం చెందడంలో వెంకమ్మ గారి సహచర్యం దోహదం చేసిందని మాస్టర్ సివివి గారే స్వయంగా తెలిపారు. మాస్టర్ అనేటువంటి ఆంగ్ల పదమునకు అధికారి లేక సిద్ధుడు అని అర్థం. మొట్టమొదట ఈ పదాన్ని రష్యన్ మహాయోగిని అయినటువంటి మేడం బ్లావెట్స్కీ గారు వాడారు. వెంకమ్మ గారి సహచర్యంలో మాస్టర్ గారు తమలో ఉన్న బ్రహ్మాంశను అనుభూతిలోనికి తెచ్చి వెంకమ్మ గారి స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలను సరిచేసి సమన్వయించి వేర్వేరుగా పనిచేయించుట ఆరంభించినారు. ఆమె స్థూల శరీరం నుండి సూక్ష్మ శరీరమును విడదీసి గ్రహములలోనికి, సౌర కుటుంబ వ్యూహాలలోనికి పంపి అందరి విషయములు రహస్యములు తెలుసుకొని గ్రంథస్థం చేసి లోకానికి తెలియపరిచారు. మానవ జాతి ప్రజ్ఞ పరిణామమును గమనించి దాని వికాసము కొరకు ఒక కార్యక్రమం రూపొందించింది. తత్ఫలితముగా 1910 సంవత్సరంలో తమ శరీరమును అసాధారణము, అప్రాకృతికమగు వికాసములకు గురి చేసింది. అప్పుడు జరిగిన 1-2 ఆశ్చర్యకరమైన సంఘటనలు ఈ అధ్యాయంలో మాస్టర్ ఈకే గారు మనకు వర్ణించి ఇచ్చారు. మొట్టమొదటిది 1910 సంవత్సరంలో ఒకరోజు రాత్రి
12 గంటల సమయాన పెద్ద మెరుపు వంటి వెలుగు వారి ఇంటిపై ప్రసరించను. ఆ వెలుగు హేలీస్ కామెట్ అను తోకచుక్కకు సంబంధించినదని మాస్టర్ సివివి గారే చెప్పి ఉన్నారు. పెద్ద పిడుగుపాటు లాంటి శబ్దం ప్రసరించిన ఆ మెరుపు వెలుగుకు భయభ్రాంతులై చుట్టుపక్కల నివసించే ప్రజలు వచ్చి పరిశీలించగా ధ్యాన నిమగ్నులై కూర్చొనన్న మాస్టర్ గారు కనిపించారు. మాస్టర్ సివివి గారు నిర్వహించబో కార్యక్రమమునకు అంతరిక్ష ప్రజ్ఞ అనగా ప్లానిటరీ ఈథర్ వారితో సహకరించుటయే ఈ సన్నివేశమునకు కారణం. అప్పటి నుండి మాస్టర్ గారి సంభాషణ దర్శనము పొందిన వారెల్లా తన్మయోత్త స్థితిని పొందడివారు. రెండవ ఘటన, ఒకరోజు మాస్టర్ సివివి గారు ధ్యాన స్థితిలో ఉండగా దంచుచున్న శబ్దము 3 రోజుల పాటు వినిపించింది. అది యంత్రాగారం నుండి వచ్చే శబ్దమని కొందరు, ఇంకొందరు అలా కాదు, ఆ శబ్దం వినిపించుట గుండెకు సంబంధించిందని, గుండెకుది హానికరమని కూడా జాలిపడేది. తెలిసిన వారు మాత్రము ఆకాశంలోని శబ్ద తరంగాలు వారి ప్రణాళికతో సహకరిస్తున్నాయని గమనించారు. 3వ విషయం, మాస్టర్ గారు వీధిలో నడిచిపోచున్నప్పుడు వారిని చూచిన వారంతా తన్మయత్వ స్థితికి చేరి నిశ్చేష్టులై స్తంభించి నిలిచిపోయేవారు. మరలా మాస్టర్ గారు కనుచూపు మేర దాటిన తర్వాత తమ సహజస్థితిని పొందేవారు. ఒకరోజు వారు నాసారంధ్రములో 6 గంటల పాటు ఉచ్ఛ్వాసము, 6 గంటల పాటు నిశ్వాసము, తరువాత 6 గంటల పాటు ఉచ్ఛ్వాస నిశ్వాసము లేకపోయే ఉండేది. తమకందిన ప్రణాళికను అనుసరించి మాస్టర్ గారు ఒక శుభదినమున సోదర మానవులకు వ్యక్తిగత కుండలిని శక్తిని ఉద్భవించి దానిని సమాహార శక్తిగా అంటే గ్రూప్ కుండలినిగా జాగృతం చేసి భూగృహం యొక్క కుండలిని శక్తితో సమన్వయపరచుటకు పూనుకొని కొందరు అనుయాయులను ప్రసార సాధనములుగా అనగా మీడియంస్గా అంగీకరించి ఆ ప్రసారం అనుసంధానం చేయటకే మాస్టర్ సివివి అనేటువంటి యోగనామాన్ని ఇచ్చారు. కాలక్రమేణా మనకు మాస్టర్ సివివి అనేటువంటిదే మహామంత్రం ఈ యోగంలో. ఈ మహత్కార్యమునకు 1910 మే 29వ తేదీ నిర్ధారించి అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ పర్వదినాన్ని మేకాల్ డే సెలబ్రేషన్ అను సాధనా దినముగా ఆచరిస్తున్నాం. అపరిమితమైనటువంటి కాలం వరకు ఈ యోగమును స్థిరపరిచి పరిపూర్ణ సూక్ష్మ శరీరమునకు మృత్యుంజయత్వమును సాధించి 1922వ సంవత్సరమున తమ స్థూల శరీరాన్ని విడిచిపెట్టారు. తమ ప్రధాన ప్రణాళిక నిర్వర్తించుచు మాస్టర్ గారు అప్రయత్నంగా కొన్ని వింతలు వ్యక్తం చేశారు. వాటిలో కొన్నింటిని మనకు మాస్టర్ ఈకే గారు చాలా స్పష్టంగా వివరించారు. అందులో మొదటిది, ఒక సిద్ధుడు మాస్టర్ గారి ప్రయోగాలకు సహకరించుటకై వెంకమ్మ గారి గర్భంలో పుత్రుడిగా దిగివచ్చాడు. అతడు గర్భమునందు పెరుగుచున్నప్పుడు మాస్టర్ సివివి గారు వెంకమ్మ గారు మరియు ఆ బాలుని సూక్ష్మదేహములను స్థూలదేహము నుండి వేరుపరిచి తమ ధారణాశక్తితో పరిపూర్ణత చేకూర్చారు. ఆ శిశువునకు చందు అనే నామకరణం కూడా చేశారు. అతడు మాస్టర్ గారి కార్యక్రమం పూర్తి అయ్యే వరకు భౌతిక శరీరంలో ఉండేను. అతని చేష్టలు వయసుతో నిమిత్తం లేకుండా చాలా వింతగా ఉండేది. 2 నెలల వయసులో మజ్జిగ తాగుట, 4 నెలల వయసులో సప్తలోకములోని అనుభూతుల గురించి మాస్టర్ గారితో చర్చించుట, కొత్తగా వచ్చిన వారి పూర్వకర్మలు పాపపుణ్యాల గురించి తెలుపుట, ఇటువంటివి చాలా జరుగుతూ ఉండేది. ఒకనాడు చందు మాస్టర్ గారికి MTA అని మొదలగు మంత్రాలని 21 రోజుల పాటు ఉద్బోధింపవలసిందిగా నిర్దేశించాడు. MTA అనగా మ్యాటర్ టైమ్ యాటమ్ అని మనకు మాస్టర్ గారు రాసిచ్చారు. చందు ఈ మంత్రాన్ని మాస్టర్ గారికి 21 రోజులు పాటించవలసిందిగా చెప్పిన తర్వాత 21వ రోజు అకస్మాత్తుగా చందు
ఒక మూర్ఛ లాంటి స్థితిని దేహాన్ని విడిచాను. తల్లి కోరిక మేరకు మాస్టర్ గారు చందుని పునర్జీవితునిగా చేసేది. ఈ విధంగా రెండు మార్లు జరిగింది. ఈ సంఘటనను మాస్టర్ ఈకే గారు మనకు చక్కగా విశదీకరించినారు. ఇక రెండవ సంఘటన ఏమంటే 1911 మాస్టర్ గారి రెండేళ్ల మనుమడు ఆటలాడుతూ ఒక రబ్బరు బంతిని మింగి ప్రాణాన్ని కోల్పోయాడు. అలాంటి సమయంలో మాస్టర్ గారు ట్రీట్ అనే ఒక యోగ ప్రయోగము ద్వారా ఆ మాస్టర్ గారు ఆ పిల్లవాడిని బతికించారు. ఇలా మూడో సంఘటన కూడా మాస్టర్ గారి దత్తత తీసుకున్నటువంటి శుభమ్మ గారు స్నానానికి వెళ్ళి కావేరీ నదీ తీరంలో శృతి తప్పి పడిపోయి చనిపోయారు. మాస్టర్ గారి ఆదేశం ప్రకారము ఆమె దేహాన్ని 16 రోజుల పాటు ఉంచిన పిమ్మట మాస్టర్ గారు ఆవిడకు తిరిగి ప్రాణం ఇచ్చారు. ఆమె నిద్ర నుండి మేల్కొన్న విధంగా లేచి కూర్చున్నారు. తర్వాత ఈ అధ్యాయం చివరన మనకు మాస్టర్ ఈకే గారు, మాస్టర్ సివివి గారు శనిగ్రహము మరియు శుక్రగ్రహం యొక్క వృత్తాంతములు సేకరించి ఇచ్చిన విషయాలు విశదీకరిస్తూ, శుక్రగ్రహ విశేషములు సవరించే ప్రయత్నంలో పూర్తి కాకుండానే ఈ దేహం విడిచిదనని తన పరిశోధన ముగించి అనుయాయుల ద్వారా ప్రసారం చేసేదనని మాస్టర్ సివివి గారు చెప్పిన విషయంను విశేషంగా మనకు మాస్టర్ ప్రస్తావించారు. ఇక రెండో అధ్యాయంలో మాస్టర్ గారు మాస్టర్ సివివి గారి యోగ మార్గం గురించి, వారు అందించిన మంత్రముల గురించి మాస్టర్ ఈకే గారు వివరించారు. మాస్టర్ గారి మంత్రములు ఎక్కువ భాగం ఆంగ్లంలో ఉండడం, అవి నిర్దిష్టమైన అర్థము వ్యాకరణము కలిగినవి కాదు. మనం ఏ ఒక్క డిక్షనరీ చూసినా కూడా వీటికి మనకు అర్థాలు దొరకవు. రాబో కాలంలో బ్రహ్మ విద్య ఆంగ్ల భాష మూలమున వ్యక్తమగునని, ఆంగ్లము యోగ భాషగా వర్తించగలదనియో దీనికి కారణమని తెలియపోయినారు. మాస్టర్ గారి మంత్రాలు రెండు విధాలు. మొదటిది ప్రేయర్, రెండవది కోర్సెస్. ప్రేయర్ అనగా సర్వసామాన్య యోగ మార్గానికి అనుసరించడానికి ఇవ్వబడింది. రెండవది కోర్సెస్ అనేది, కోర్సెస్ అనగా కుండలిని మున్నగు ప్రత్యేక సాధనలు చేయటకు లేదా అనేక రోగాల నుండి విముక్తి పొందుటకు ఈ కోర్సెస్ అనేది మాస్టర్ గారు మనకు ఇచ్చారు అని రాశారు. అతి ముఖ్యమైనటువంటి వాక్యము ఈ పుస్తకంలో మనందరికీ ఆకట్టుకున్నటువంటి ఒక వాక్యం ఏమంటే, వాస్తవమునకు సర్వ ప్రయోజనములకు ప్రేయర్ ఒక్కటే చాలును, దానివలన అన్నీ సిద్ధించును అన్న మాస్టర్ సివివి గారి పలుకులలో ప్రేయర్ ప్రాముఖ్యత మన మాస్టర్ ఈకే గారు ఆ అధ్యాయంలో నొక్కి ఒక్కాడించారు. ఈ యోగమును భృక్తరహిత తారక రాజుగమని పేరు. ఈ యోగ సాధనం చేసేవారికి పూర్వకర్మ రాహిత్యము లభించునని మాస్టర్ గారు వాగ్దానం చేసేది. ఈ ప్రేయర్ చేయించినప్పుడు మనస్సును అరికట్టేట ఒకే మంత్రముపై, ఒకే ఆకారముపై, ఒకే భావనపై మనస్సును నిలుపుట ఇటువంటివి ఏవి చేయనక్కర్లేదు. మాస్టర్ సివివి అనే నామము మంత్రమును 3 సార్లు ఉచ్చరించి నెమ్మదిగా కనులు మూసుకొని తన లోతట్టు ఏమి జరుగునో గమనించని విషయము ఇక్కడ మనకు ప్రస్తావించాను. ఈ యోగమునకు సామాన్యంగా ఉండేటువంటి ఉపవాసాది వ్రతాలు, మడి ఆచారాలు ఇటువంటి ఏ నిబంధనలు లేవు, రుచి మాత్రమే ముఖ్యం. మాస్టర్ ఈకే గారు ఒక చక్కటి విషయాన్ని ఇక్కడ రాశారు. ఉల్లిపాయలు తినరాదు అనేటువంటి నియములు పెట్టడానికి మాస్టర్ సివి గారికి తీరిక లేదని చమత్కారంగా వివరిస్తారు. ఇది చాలా ఆకట్టుకున్నటువంటి ఒక స్టేట్మెంట్ మాస్టర్ గారు ఇచ్చిన. అనగా ఈ పదార్థం తినచ్చు, ఈ పదార్థం తినకూడదు, అది తినచ్చు, ఇది తినకూడదు అనేటువంటి నిబంధనలు ఏవీ లేవు. ఆహార నియమాలు మాత్రము ఎవరికి వారే సొంతంగా నిర్ణయించుకోవాల్సిందని మాస్టర్ గారి ఉద్దేశం. ఇక మనము 3వ అధ్యాయానికి వస్తే, యోగ ఆధ్యాత్మిక పరిణామము అనేటువంటి 3వ అధ్యాయంలో మాస్టర్ గారు మాస్టర్ సివివి గారు జాతుల పరిణామము గురించి చెప్పిన విషయాలు చక్కగా వివరించారు.
మాస్టర్ సివివి గారు 14 జాతులు జరిగిన తర్వాత మహావికాసం కల పూర్ణి వంటి జాతి ఉద్భవించి వర్ధిల్లని మనకు తెలిపారు. అలాగే ఋషులు, దేవతలు, పితరులు గురించిన వివరణ, పరబ్రహ్మము నుండి దిగి వచ్చిన జీవుడు మొదటి సంస్కారముగా పరబ్రహ్మానుభూతి పొందుట గురించిన వివరణ ఇందులో ఉన్నాడు. ముఖ్యంగా ఆకాశమును గల మహాప్రాణశక్తి, మనలో ఉన్నటువంటి కుండలిని శక్తి గల సంబంధమును సవివరముగా మాస్టర్ ఇక్కడ మనకు తెలిపారు. మాస్టర్ గారి మార్గం అనగా యోగస్థితి, ధ్యానము, సమాధి అనే బాహ్య ప్రపంచము ఎరుగని నిద్రాస్థితి కాదని, బహిరంతరములో పనిచేయు ప్రజ్ఞల వికాసమని తెలియపరిచారు. వృత్తి ధర్మములు మానేది, సంసారమును వీడి వెళ్ళడము, సమాజం వదిలి అరణ్యాల్లో ఘటావల్కములతో నివసించుట అన్ని నిబంధనలు లేకపోవడమే మన మాస్టర్ సివి గారి యోగములో విశిష్టత అని మనం తెలుసుకోవాలి. ఇక మాస్టర్ ఈకే గారు 4వ అధ్యాయం వచ్చినప్పుడు సృష్టి నిర్మాణాన్ని గురించి అక్కడ అత్యద్భుతంగా రాశారు. 4వ అధ్యాయంలో మాస్టర్ గారు స్థూల, సూక్ష్మ, మనస్సు, బుద్ధి, నిర్వాణము, పరనిర్వాణము, మహాపరనిర్వాణం అని 7 పొరలుగా ఏర్పడిన ఈ సృష్టి నిర్మాణాన్ని గురించి విపులంగా మనకు వర్ణించారు. మాస్టర్ గారు యోగ మార్గం ఉన్న మానవులు ఈ 7 లోకములో సమానమైనటువంటి ప్రజ్ఞ కలిగి వర్తిస్తారని, వారి సూక్ష్మ శరీరాలు పరిపూర్ణములై అమరములై వర్తిస్తాయని తెలిపారు. ఇక 5వది చివరిది అయినటువంటి అధ్యాయములకు వస్తే యోగ మార్గ పరివ్యాప్తి అనే ఒక అధ్యాయంలో మాస్టర్ సివి గారు తమ యోగ మార్గం వ్యాప్తి చేయుటకు మీడియంస్ అనే పేరిట తమ అనుయాయులలో కొందరిని అనుగ్రహించి ఎంపిక చేసి విషయాన్ని వారికి వివరించారు. అలాంటి మీడియంస్ 1000 మంది అయినప్పుడు ఈ యోగ భూమిపై స్థిరపడునని వారు చెప్పారు. ఆయన దేహత్యాగం చేసే సమయానికి ఈ సంఖ్య పూర్తి కాలేదు అని, దేహత్యాగం చేసిన తర్వాత కూడా కొందరిని నేను అనుగ్రహించదని వారే తెలిపినారు. అలా మాస్టర్ గారు అనుగ్రహించిన వారిలో 7 మహాసిద్ధులై ఈ కార్యక్రమము భారతదేశంలోనే కాక పాశ్చాత్య దేశాల్లో కూడా విస్తృతంగా చేయటకు నిరంతరంగా కృషి చేస్తున్నారని మనకు పెద్దలు తెలిపారు. ఈ యోగ మార్గం అనుసరించే వారి చెయ్యి ఎప్పుడూ కింద ఉండదని, ఎవరిని అభ్యర్థింపవలసిన ఆవశ్యకత ఉండదని హామీ ఇచ్చారు. మాస్టర్ గారి ఆశ్రయంలో ఉన్నవారికి కుల, మత, జాతి, రాజకీయ, ఆర్థిక ఇబ్బందులు ఉండవని అభయమిచ్చారు. సూర్యుని వెలుగు అందుకోవడానికి ఎవరి అనుమతి అక్కర్లేని విధంగా మాస్టర్ గారి యోగ మార్గమును అనుసరించడానికి ఎవరి అనుమతి అవసరం లేదని మాస్టర్ గారు సుస్పష్టముగా తెలిపి ఉన్నారు. ఇలాంటి మాస్టర్ సివివి యోగ మార్గము మరెక్కడా లేదు 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 అని మాస్టర్ కేపీకే గారు నొక్కి వక్కాణించారు. ఇంతటి సులభ సాధ్యమైన ఈ యోగ మార్గంలో అందరూ కలిసి ప్రయాణం సాగిద్దాం, ఈ మార్గంలో ముందుకు సాగుదాం. మాస్టర్ సివివి గారు మరియు మాస్టర్ ఈకే గారు, మాస్టర్ కేపీకే గారు ఆశీస్సులు మనందరి ముందు సదాకాలం ఉండి ఈ యోగ మార్గంలో మనం అందరూ కలిసి ప్రయాణిద్దాం. స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహిష. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.